హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ సైడ్లో చాలా ఈజీగా చిల్లీ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. సో ఇది చాలా జ్యూసీగా, ఎమ్మీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. అలానే చాలా క్విక్గా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా మన స్టార్టర్ని. సో దీనికోసం ముందుగా ఒక 250 grams బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. దీన్ని నేను ఒక 1 hour పాటు సాల్ట్ వాటర్లో వేసి ఉంచాలండి. సో అప్పుడు మన చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం దీనిలో రుచికి సరిపడా సాల్ట్, అలానే ఒక 2 tablespoons మైదా అండి, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 tablespoon, అలానే ఒక 2 tablespoons కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో మనం దీంట్లో ఒక ఎగ్ని యాడ్ చేసుకుందాం. ఎగ్ ఏంటంటే మనకి చాలా సాఫ్ట్గా రావడానికి యూజ్ అవుతుందన్నమాట. సో వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ని వీటిని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని దీనిని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే మన చికెన్ అనేది క్రిస్పీగా ఉంటుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. సో దీనికి ఇప్పుడు మనం ఆయిల్ తీసుకుని డీప్ ఫ్రై కోసం వేట్ చేసుకుందాం. సో ఇలా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్న తర్వాత, సో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా సింగిల్ సింగిల్ పీసెస్ కింద తీసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని 1 నిమిషం పాటు కదపకూడదండి. కదపకుండా ఉంటే ఆ కోటింగ్ అనేది క్లియర్గా వస్తుందన్నమాట చికెన్ పైన. ఇలా ఆయిల్కి సరిపడా అంతా ఇలా వేసుకుని ఇప్పుడు మనం దీన్ని 1 నిమిషం పాటు ఉంచుకుందాం. ఒక 1 నిమిషం తర్వాత ఇప్పుడు మనం వీటిని ఫ్లిప్ చేసుకుందామండి. మనం వీటిని సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ కూడా పెట్టకూడదు, ఓన్లీ మీడియం ఫ్లేమ్ మీద చాలా నెమ్మదిగా వీటిని ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేస్తే మన చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. సో చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని మనం వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. సో ఇలా ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు చిల్లీ చికెన్ కోసం పాన్ని తీసుకుని దీంట్లో ఒక 2 tablespoons ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం దీనిలో 1 tablespoon చిన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే జింజర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వెల్లుల్లిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఆనియన్స్ని చిన్న చిన్న పెటల్స్గా చేసుకోవాలండి. ముక్కలు కాదు, చిన్న చిన్న పెటల్స్ ఒక్కొక్క లేయర్ తీసి వేసుకోవాలి. అలానే 2 green chillies కూడా యాడ్ చేసుకుందాం. సో ఇవి 2 యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో క్యాప్సికమ్ చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సో లో ఫ్లేమ్ మీద అంటే బాగా కుక్ అయిపోతాయండి. మన ఈ చిల్లీ చికెన్కి జస్ట్ లైట్గా కుక్ అయితే సరిపోతుంది అన్నమాట. దీన్ని టాస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవి వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీనిలో 1 tablespoon సోయా సాస్, అలానే 1 tablespoon చిల్లీ సాస్. సో ఇక్కడ వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి బయట చాలా ఈజీగా దొరుకుతాయండి. అలానే 1 tablespoon టమాటో సాస్. వీటన్నిటిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో మన చిల్లీ చికెన్కి ఫ్లేవర్ని ఇచ్చేవి కూడా ఈ సాసెసేనండి. సో ఇవన్నీ 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 tablespoon వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇట్లా మెల్లగా ఫ్రై చేసుకొని దీనిలో 100 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ దేనికేనంటే మన చిల్లీ చికెన్ అనేది జ్యూసీగా రావడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా బాయిల్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ మీద 1 minute కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అసలు పెట్టద్దు. అలా పెడితే చికెన్ అనేది మెత్తగా అయిపోద్ది.
ఇలా ఒక నిమిషం పాటు చేసుకుంటే ఆ జ్యూస్ అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకుని ఆ మిక్చర్ దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మన చికెన్ అనేది చాలా సాఫ్ట్ టెక్చర్ అనేది వస్తుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో ఒక్క నిమిషం సరిపోతుందండి ఇలా ఉంచడం అనేది, మరీ ఎక్కువగా ఉంచితే కూడా మన చిల్లీ చికెన్ అనేది గట్టిగా అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉంది. మనం ఇప్పుడు దీన్ని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా చాలా జ్యూసీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేసి షేర్ కూడా చేయండి. సో ఇక్కడ ఒకరి టిప్స్ ఏంటంటే, మనం చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు చాలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. అలానే మన చిల్లీ చికెన్ చేసినప్పుడు ప్రతిదీ కూడా హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.